అలాట్మెంట్ ఇచ్చే నా బాధ్యత మా కార్పొరేటర్ గారి బాధ్యత ఉంది. నేను చేస్తాను. మరొకటి గ్రేయార్డ్ గురించి చెప్పారు మా కార్పొరేటర్ గారు. 2016 నుంచి నేను కార్వాన్ కౌన్సిల్ లో మా క్రిస్టియన్ కమ్యూనిటీ కొన్ని చర్చ్ ఫాదర్స్ పాస్టర్స్ తో వచ్చి నాతో కలవడం జరిగింది. దాని తర్వాత నేను స్వయంగా రెవెన్యూ మంత్రి గారి దగ్గరికి, మా కలెక్టర్ హైదరాబాద్ దగ్గరికి వెళ్లాను. దాని తర్వాత 2 సార్లు కలెక్టర్ గారు దొరకపోయి ఇబ్రాహిం బాగ్ పక్కన 2 ఎకరాల నారా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు వచ్చిన మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లాను. కలెక్టర్ మేడం గారు చెప్పారు అది సెక్రటరీకి వెళ్ళింది ఫైలు. ఆమె ఇదే మాట చెప్పింది, వీలైతే ఒక గిఫ్ట్ గా 2 ఎకరాల నారా కార్వాన్ కౌన్సిల్కి సంబంధించిన క్రిస్టియన్ కమిటీకి ఇవ్వడం జరుగుతుందని నాకు చెప్పారు. నేను అనుకుంటా ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఈ రోజు వాల్యూ దాంది దగ్గర 8 కోట్ల ల్యాండ్ వాల్యూ ఉంటుంది. నేను సర్వే చేపించాను, లెటర్ కూడా వచ్చింది. మా లంగర్ హౌస్ చర్చ్ కమిటీ పెద్దలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మధ్యలో వేరే రకం దాని మీద కేసు రావడం వల్ల అది లేట్ అయిపోయిందని మీ అందరికి తెలియదు. కానీ ఇప్పుడు మా కార్పొరేటర్ గారు చెప్పారు జియాగూడ లోపల సీజన్ లోపల మా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ గారు 1,50,00,000 వాటర్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. అది సివరేజ్ లైన్ గాని వాటర్ లైన్ గాని టోటల్ గా జియా కూడా మా మిత్ర కృష్ణ గారి ఏరియాకి వేయడం జరిగింది. అది ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ లో ఉంది. నేను అనుకుంటా ఒక వారం లోపల ఆ టెండర్ ఓపెన్ గానే ఇక్కడ సివరేజ్ లైన్ గాని ఇక్కడ చర్చ్ గురించి మా ఎంఆర్ఓ అయితే అంత తొందర లోపల మీకు 200 గజాలు నేను సర్వే చేపించి కలెక్టర్ గారికి చెప్పి మీకు అది ఇవ్వడం జరుగుతుందని మీ అందరికి నేను ఈ సమయం ఇచ్చిన అందరికి ఇక్కడ వచ్చిన మా పార్టీ కార్యకర్తలకు మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ బస్తీ పెద్దలకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.